ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 23వ తారీఖు మార్చి నెల 2021 సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును కాక. దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం ఎప్పుడు కూడా యథార్థంగా సత్యంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. సత్యం అనేది లోకంలో చాలా అద్భుతమైంది, కానీ సత్యమే దూరంగా ఉంది చాలామందికి అని ప్రసంగి గ్రంథంలో అంటాడు. కానీ వాక్యం చెల్లిస్తుంది మనం సత్యంగా బ్రతకాలి. యోహాను సువార్త 14:16 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రభువుగారు యేసయ్య ప్రభు తెలియజేశారు. అవును, ఈ లోకంలో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు యేసు ప్రభు సత్యము కాబట్టి మనము కూడా సత్యముగా బ్రతకాలి, సత్యంతో జీవించాలి. ప్రకటన 6:10 ఆయన స్వరూపం గురించి మాట్లాడుతూ ఆయన సత్యస్వరూపి అని చెప్పాడు. సత్యస్వరూపి యేసు ప్రభు కాబట్టి మనము కూడా సత్యస్వరూపంలోకి మారాలి, అసత్యం మనలోంచి పోవాలి. ప్రభువుది సత్యస్వరూపం అయితే కొంతమందిది అబద్ధ స్వరూపం, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అసత్యమే మాట్లాడతారు, అసత్యపు బ్రతుకు బ్రతుకుతారు, సత్యానికి సంబంధించిన బ్రతుకు బ్రతకరు. అది వాళ్ళని నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. అసత్యములు బ్రతికేవాళ్ళు, అబద్ధాలు చెప్పి బ్రతికేవాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్లోకి వెళ్తారు, ఖచ్చితంగా వారి జీవితాలు వారి కుటుంబాలు నశించిపోతాయి. ఎందుకంటే అబద్ధము వారిని నాశనం చేస్తుంది, అబద్ధము వారిని నిత్య నరకానికి తీసుకెళ్తుంది, అబద్ధము ఆశీర్వాదాలను తీసుకురాదు, అబద్ధము శాపాలను తీసుకొస్తుంది. కనుక యేసు ప్రభు చెప్పిన మాట నేను సత్యం అన్నాడు. ఎందుకు సత్యము అన్నాడు? నేనే సత్యస్వరూపి అన్నాడు. యేసు ప్రభు ఎందుకు సత్యస్వరూపి అంటే మనం అబద్ధమారితే నశించిపోతామని, అబద్ధమారితే శాపాన్ని తీసుకొచ్చుకుంటామని ఆయన సత్యం అని చెప్పాడు. ఎందుకంటే మీరు కూడా సత్యంగా బ్రతకండి, సత్యస్వరూపిలోకి సత్యస్వరూపంలోకి మీరు మారండి, అప్పుడు మీ శాపాలు, మీ యొక్క అనారోగ్యాలు, మీ పాపపు జీవితాలు కొట్టివేయబడతాయి. కనుక ఆ విధంగా మీరు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉండాలి. కానీ లోకం పరిస్థితులు అందరూ మిల్క్ రాసిన పత్రిక 3వ జనాలకు వచ్చిందో మీరందరూ కూడా మనుష్యులు, ప్రతి మనుషుడు అబద్ధికుడు అయిపోయాడు అని అన్నాడు. అబద్ధికుడిగా మారిపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అబద్ధాలు ఆడకూడదు. యేసుప్రభు అంటాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడిని వాక్యంచరిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా వినండి, ఈరోజు సత్యములకు మనం వద్దాం. మనము దీవించబడేది సత్యములో జీవించితే, మనం దీవించబడేది సత్యములో జీవించినప్పుడే, సత్యమేవ జయతే అని మరి ఎట్లా అన్నారు కానీ ఆ శ్లోకం నిజమే, సత్యమే జయిస్తుంది. సత్యం అంటే వాళ్ళు అనుకుంటున్న మామూలు నోటి మాట సత్యం కాదు, యేసు ప్రభువే సత్యం, యేసుక్రీస్తే సత్యం అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17:17 నీ వాక్యము సత్యము. అవును, సత్యం మనకు రావాలి, అబద్ధ స్వరూపం పోవాలంటే ఎక్కువ వాక్యం చదవాలి. వాక్యముతో ఒక ఉన్నతమైన సహవాసం మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మర్చిపోకూడదు. అన్నం తినటం మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్ళే మర్చిపోయినా ఏమో చెప్పలేము, కానీ వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ సత్యస్వరూపంలోకి మనం వద్దాం. కానీ ఈరోజు చూసినట్లయితే తీతు గ్రంథం 1:14 ఆయన అబద్ధమాడ నేరని వాడు అని వాక్యం సెలవిస్తుంది. అబద్ధం ఆడు, సత్యం మాట్లాడేవాడు, కానీ మనం సత్యం చెప్పలేని వారిగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరు? సత్యవంతుడు. సత్యవంతుడైన యేసు ప్రభు చెప్తున్నాడు, సత్యముతో మీరు జీవించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచంలో భాగాలు చెప్తున్నాడు. తలకి రక్షణ శిరస్త్రాణము, గుండెకేమో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమాధానం సంబంధమైన జోడేమో కాళ్ళకి, ఇవన్నీ మాట్లాడుతూ నడుముకి సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. నడుముకి సత్యం అనే దట్టి నడుము ఏం చేసేది? గ్రిప్ అన్నమాట. ఇప్పుడు బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారు? నడుముని నిలబెట్టడానికి. నడుముని నిలబెట్టేది సత్యం అనే దట్టి. మరి గమనించండి, సమాజ మందిరంలో యేసుప్రభు ఒకసారి వచ్చినప్పుడు నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది. ఆమె నడుము వంగిపోయింది ఎందుకంటే వెన్ను పొసపాలు ఆమెకి, ఆమెకు సత్యం లేదని అర్థం. దాని అర్థం ఈరోజు చాలామంది శరీర సంబంధంగా ఆమె గురించి ఉంది, కానీ చాలామంది నడుము వంగిపోయింది, సత్యము లేక నడుము వంగిపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, సత్యం అనే దట్టితో మీరందరూ నడుము వంగిపోకుండా నిటారుగా స్థిరంగా దేవుని కొరకు నిలబడాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడంటే
సత్యమును దాటి ధరించుకొని మనం చక్కగా నిలబడొచ్చు. కనుక సత్యముతో మనం బ్రతుకుదాం. అసత్వమా సత్యమయ అంటే ఏంటి? అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యంలోకి నడిపించాయని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అవును, ఈరోజు ఎంతమంది అసత్యంలో ఉన్నారు, ఎంతమంది అసత్యంలో బ్రతుకుతున్నారు? దేవుడు మాట్లాడుతుండగా, ప్రభా నేను సత్యంలోకి వస్తానయ్యా, నన్ను సత్యంలోకి నడిపించి ప్రభా అసత్యాన్ని పూర్తిగా నా నుంచి తీసివేసి సత్యంలో నన్ను స్థిరపరచండి, సత్యంలో నన్ను నిలబెట్టండి అని ప్రార్థన చేయండి. సత్యమని దట్టి కట్టుకుని దేవుని సన్నిధి యథార్థంగా నిలబడండి. అబద్ధ స్వరూపాన్ని అబద్ధ జీవితాన్ని తీసేసుకొని సత్యము కొరకు మనం జీవితం, సత్యము కొరకు మనం ప్రాణం పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మనమే సత్యంగా మార్చబడదాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవ, సత్యస్వరూపమైన దేవ, అవును తండ్రి, మా జీవితంలో అసత్యము అబద్ధము మా జీవితంలో ఉంది, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేక మంది అబద్ధంలో ఉండి సత్యంలోనికి వచ్చుదురు కాక ఆ సత్యాన్ని తీసివేసి సత్యము అనే దట్టి మేము ధరించి నీ కొరకు ఈ లోకంలో వెలుగుటకు సహాయం చేయండి. మేము కూడా సత్యస్వరూపంలోకి వచ్చుటకు మీరు సహాయం చేసి అందరిని దీవించి రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.